ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ వారము నా యొక్క ప్రసంగ అంశం ఏంటంటే దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము ఎట్లు పొందుకోగలుగుతాం. మనకు తెలుసు, ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళీ ఆశీర్వదిస్తాడు, దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం జీవిస్తే దేవుడు మళ్ళీ ఆశీర్వదిస్తాడు, కరెక్టే. ఇంకా ఏ విధంగా ఆశీర్వదిస్తాడు దేవుడు అని మనం ఆలోచిస్తే, ఆయన మీద ఆధారపడితే, ఆయనను మనము నమ్ముకుంటే ఆయన ఆశీర్వాదములకు మనం పాత్రులమవుతాం. దేవుని బిడ్డలారా, అందుచేత ఈ ఉదయకాల సమయంలో నా ప్రసంగ అంశం ఏంటంటే దేవునిని నమ్ముట వలన కలిగే ఆశీర్వాదాలు. దేవునిని నమ్ముట వలన కలిగే ఆశీర్వాదాలు. యేసయ్య ఇచ్చే ఆశీర్వాదాలు ఆయన దీవెనలు కానివ్వండి, లేకపోతే ఆయన ద్వారా మనకు వచ్చేటువంటి రక్షణ కానివ్వండి, ఆయన ద్వారా మనకు కలిగేటువంటి స్వస్థత కానివ్వండి, విడుదల కానివ్వండి, జయము కానివ్వండి, ఇవన్నీ కూడా మనము పొందుకోవాలను అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే ఆయనను మన సొంత రక్షకునిగా మనము అంగీకరించాలి, ఆయనను మన తండ్రిగా మనము స్వీకరించాలి. ఎప్పుడైతే ఆయన రక్షకునిగా తండ్రిగా మనకు ఉంటాడో అప్పుడు మన యొక్క అవసరతలన్నీ కూడా ఆయన తీరుస్తాడు అనేటువంటిది పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే ఈ దినాల్లో మనం చూసినట్లయితే కొంతమంది కేవలము అద్భుతముల కొరకు మాత్రమే దేవుణ్ణి నమ్ముకునేవారు ఉన్నారు. కేవలము మా యొక్క అవసరతలు తీర్చబడతాయి దాని కొరకే దేవుణ్ణి నమ్ముకునేవారు ఉన్నారు. కేవలము ధనవంతులైపోవాలా దానికోసమే దేవుని నమ్ముకునేవారుగా ఉంటున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా తమ యొక్క స్వార్థమును బట్టి, లేకపోతే తమ యొక్క అవసరతలను బట్టి మాత్రమే దేవుని దగ్గరికి వచ్చేవారు లేకపోలేదు అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. స్వస్థతల కొరకు మాత్రం దేవుడి దగ్గరికి వస్తాం, స్వస్థపరచబడిన తర్వాత దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోతాం, దేవునికి దూరస్తులం అవుతాం. ఇలాంటి వారు లేరంటారా చెప్పండి? కేవలము నీ అవసరత కొరకు మాత్రమే దేవునిని ఆశ్రయించేవానిగాను ఉన్నావా? కేవలము నీ స్వార్థం కోసం, నీ అవసరత తీర్చబడ్డానికి, నీవు ఆశీర్వదించబడ్డానికి మాత్రమే దేవుణ్ణి నమ్ముతున్నావా? లేకపోతే ఆయన రక్తములో కడగబడినటువంటి ఆయన బిడ్డగా నీవు జీవించడానికి ఆయనను నమ్ముకున్నావా? ఓసారి ఆలోచన చేయి. దేవుని బిడ్డరా, ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళితే ఆ డాక్టర్ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నీ బలహీనత ఏంటో, నీ బాధ ఏంటో ఆయన చెప్పుకుంటావు. ఆయన ఒక మందు ఇస్తాడు, ఆ మందు నువ్వు తీసుకుని ఇంటికి వస్తావు. కేవలము ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళావు, నెంబర్ వన్. రెండవది, ఆయన ఇచ్చేటువంటి మందు మీద కూడా నీకు నమ్మకం ఉండాలా. అప్పుడు నువ్వు చేసే పని ఏంటంటే ఆ మందు ఆయన చెప్పినట్టుగా ఎంత మోతాదులో నువ్వు వేసుకోవాలా, ఎప్పుడు వేసుకోవాలా, ఆ విధంగానే నువ్వు వేసుకుంటావు. ఆ విధంగా ఆయనను నమ్మి ఆయన మీద ఆధారపడతావు. తప్పనిసరిగా నాకున్నటువంటి ఈ సమస్య పరిష్కారం అవుతుంది, స్వస్థత కలుగుతుంది అనేటువంటి ఆలోచనతో. దేవుని బిడ్డలారా, ఆయన మీద నమ్మకం బాగానే ఉంది, కానీ ఆయన చెప్పినట్టుగా చేయకపోతే, ఆయన వేసుకోమన్నట్టుగా మందు వేసుకోకపోతే ఫలితం శూన్యం. అలాగే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి. దేవుడు ఆశీర్వదించే దేవుడు ఆయన. ఆయన దగ్గరికి వచ్చిన వారు ఎవరిని కూడా తృణీకరించే దేవుడు కాదైనా. ఇవన్నీ కూడా మనకు తెలుసుండి ఆయన మీద ఆధారపడి ఆయనను నమ్ముకొని, ఆయన మీద నీ నమ్మకాన్ని బట్టి నీకు కలిగేటువంటి ఆశీర్వాదాలు, ఆయన అనుగ్రహించేటువంటి దీవెనలు, ఇవన్నీ కూడా దేవుని బిడ్డలారా ఎంత శ్రేష్టమైనవిగా ఉంటాయో, అవి నిత్యమైనవి అని బైబిల్ సెలవిస్తుంది అని మీకు నేను మనవి చేస్తున్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆయనను నమ్ముట వలన మనకు కలిగేటువంటి ఆశీర్వాదాల్లో నెంబర్ వన్, మొట్టమొదటిది, ఆయన వలన నీతి కలుగుతుంది. మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాము. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం దేవుని బిడ్డలారా. అయితే లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి,
అలాగే ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. మొట్టమొదటిగా నా ప్రయారిటీ ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం, ఆ తర్వాతే లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు నేను పొందుకోకుండా లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటే ఏం జరుగుద్ది? దాన్ని కూడా మనం వాక్యంలో ధ్యానించబోతున్నాం. కాబట్టి మన యొక్క ప్రాధాన్యత, ప్రయారిటీ ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ముందు మనం పొందుకోవాలి. అందుకనే వాక్యం సెలవిచ్చే మాట ఏంటంటే, మొదట నా రాజ్యమును, నా నీతిని మీరు వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏవన్నీ అనుగ్రహించబడును? మీరు ఏదైతే అడుగుతున్నారో అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును. దేవుని బిడ్డలారా, ఆత్మరక్షణ ఎంతైనా ప్రాముఖ్యమండి. ఆత్మరక్షణ ప్రతివారు కూడా కలిగి ఉండాల్సిందే. ఆత్మరక్షణ లేకుండా నువ్వు ఈ లోకంలో అన్నీ కూడా కలిగి ఉంటే, స్వస్థత నువ్వు పొందుకుని ఉన్నా, దానివల్ల నీకు వచ్చేటువంటి ప్రయోజనము శూన్యము అని మీకు నేను మనవి చేస్తున్నాను. ఆత్మరక్షణ లేని నాడు నువ్వు వెళ్ళేటువంటి నీ గమ్యం ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయి. నువ్వు ఆత్మరక్షణ కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు, నీకు స్వస్థత కలగకపోవచ్చు నీ లైఫ్ టైంలో, కానీ ఒక రోజున నువ్వు ఎక్కడికి వెళుతున్నావంటే 100% పరలోకం వాసి అవుతావు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, అలాగే లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. కీర్తనకారుడు అంటాడు, కీర్తనలు 4:5 గనుక మనం చదివినట్లయితే, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి అని ఉంది. నీతియుక్తమైన బలి అంటే ఏంటి? ప్రతిరోజు కూడా మనము పాప విషయమై మృతి నొంది చంపబడుతూ దేవునికి సజీవయాగముగా మనల్ని మనము సమర్పించుకొని ఆయనకు ఎల్లప్పుడూ స్తుతి చేయువారముగా ఉండుట, అదే నీతియుక్తమైనటువంటి బలి అని దాని అర్థం. పాత నిబంధన గ్రంథంలో దేవుడు బలులు కోరుకున్నాడు, బాగానే ఉంది. కృత నిబంధనకు వచ్చేటప్పటికీ బలులు ప్రసక్తి లేదు. కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు వదకు తేబడినటువంటి గొర్రె పిల్లవలే సిలువలో రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఆయనే మన నిమిత్తమై బలి పశువాయాను. కాబట్టి యేసు ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడుటకు దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీతిమంతులమవుట యేసుక్రీస్తు యొక్క రక్త ప్రభావము వలన, రక్తము చిందించుట వలన మాత్రమే అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదం ఏంటయ్యా అనంటే, నీతిమంతులముగా మనము తీర్చబడుచు ఉన్నాము. అది చాలా ప్రాముఖ్యమైంది. రోమీలకు రాసిన పత్రిక 3:24 చదివితే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేవుని బిడ్డలారా, ఎంత స్పష్టముగా ఎంత చక్కగా ఈ వాక్యము రాయబడి ఉందో చూడండి. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం దేవుణ్ణి నమ్ముకోవాలి. అందుకనే భక్తుడైనటువంటి దావీదు ఆయన అనుభవపూర్వకంగా ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నేను దేవునిని నమ్ముకున్నది ఎలాగూ అనంటే, ఏమీ సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అని అంటాడు ఆయన. అర్థమైందా? ఏ విధమైనటువంటి అనుమానం లేదన్నమాట. దేవుని మీద కానీ, దేవుడు చెప్పినటువంటి మాటల మీద కానీ, వాగ్దానాల మీద కానీ ఏ విధమైనటువంటి అపనమ్మిక ఉండరాదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఒక రోజున ఆయన పరిచర్య కాలంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నీ నమ్మిక చెప్పున, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని అన్నాడు. ఆ మాట అన్న తర్వాత ఆయన స్వస్థత కార్యం జరిగించాడు అక్కడ. అది కాబట్టి దేవుని బిడ్డలారా, అది ఆశీర్వాదమైనా, స్వస్థత అయినా, జయమైనా, విడుదలైనా, ఇంకొకటైనా, ఏదైనా కానివ్వండి, ఒక సూపర్ న్యాచురల్ థింగ్, ఒక సూపర్ న్యాచురల్ హీలింగ్, ఎ డివైన్ పవర్, ఏదైనా కానివ్వండి, నీ జీవితంలో నువ్వు అనుభవించాలి అని అంటే, దేవుని బిడ్డలారా, నమ్మిక, విశ్వాసము చాలా ప్రాముఖ్యమైందండి. యేసు ప్రభు ఎప్పుడు కూడా నేను చెయ్యి పెట్టి ప్రార్థన చేశాను కాబట్టి మీకు స్వస్థత కలిగిందని ఎక్కడన్నా బైబిల్లో చెప్పాడా? నేనే చేశాను కాబట్టి మీకు అద్భుతం జరిగిందని యేసయ్య ఎప్పుడన్నా అన్నాడా? ఎప్పుడు అనలే. ఆయన చెప్పింది ఏంటంటే,
ప్రతి అద్భుతంలో ప్రతి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు ఆయన జరిగించిన పరిచర్యలో మనం చూస్తే నీ నమ్మిక చెప్పునా అని అన్నాడు. నీ విశ్వాస పరిమాణమును బట్టి అని అన్నాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునిని నమ్ముట వలన మనం పొందుకునేటువంటి ఆశీర్వాదం, నెంబర్ వన్, నీతిమంతులముగా తీర్చబడతాం. అబ్రహాముని గురించి కూడా ఒకసారి మనం చూస్తే, ఇక్కడ అబ్రహాముని గురించి రోమా పత్రికలో అంటాడు కదా, 4వ అధ్యాయం 18వ వచనం, నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. రైట్, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఏం నమ్మాడైనా? దేవుడు ఏమని చెప్పాడు? నీవు అనేక మందికి తండ్రి అవుతావు. అర్థమైందా? ఆ మాట చెప్తున్నప్పుడు అబ్రహాం ఏమనుకుంటాడో ఒకసారి ఆలోచించండి. మీరు నవ్వుకున్నాడేమో, అమ్మగారికి ఇంకా బిడ్డలు పుట్టలేదు, ఏమీ లేదు మాకు, మాకేమో 99 సంవత్సరాలు దగ్గరికి వచ్చేస్తున్నాయి, మా పరిస్థితి ఎలాగుంటే దేవుడేంటి ఇలాగంటున్నాడు. అర్థమైందా? కాబట్టి దేవుని బిడ్డలారా, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, ఒక పరిస్థితి గుండా నువ్వు వెళుతున్నావు, ఆ పరిస్థితుల గుండా నువ్వు వెళుతూ ఉన్నప్పుడు నీ సాయాశక్తుల, నీ బలమంతా కూడా ఉపయోగించి నువ్వు చేయాల్సినవన్నీ కూడా నువ్వు చేసావు, అన్ని రీతులుగా కూడా కష్టపడ్డావు, నువ్వు ప్రయాసపడ్డావు, నువ్వు ప్రయత్నము చేయనటువంటిదంటూ ఏదీ లేదు, ఇక అన్ని రీతులుగా నువ్వు ప్రయత్నం చేసి ఇక నువ్వు అలసిపోయి ఇక నా వల్ల కాదు అనేటువంటి స్థితి నీకు వస్తుందే, అటువంటి సమయంలో దేవుడు నీ పట్ల చేసేటువంటి కార్యాన్నే సూపర్ న్యాచురల్ మిరకల్ అని అంటారు. ఇక నీ వల్ల కాదన్నమాట, ఇక దేవుడికి అప్పగించాలంతే. దేవుడు చేసే పని కూడా ఎలాగుండాలి అని అంటే అద్భుతము. అర్థమైందా? అద్భుతం జరగాలండి. ఇంకా కొద్ది క్షణాల్లో నువ్వు చనిపోతావని డాక్టర్లు చెయ్యెత్తేస్తే నీ కిడ్నీలు మార్చాలి, కిడ్నీలు పనిచేయడం లేదు, లేకపోతే నీ గుండె ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది అని డాక్టర్లు చెప్పినప్పుడు సంఘమంతా కూడా ప్రార్థన చేస్తే దేవుడు చేసిన కార్యాన్నే సూపర్ న్యాచురల్ మిరకల్ అని అంటారు. దేవుని బిడ్డరా, ఆయన మీద ఆధారపడి ఆయనను నమ్మిన వారిని దేవుడు ఎన్నటికీ కూడా విడిచిపెట్టడు అనే దానికి రుజువది, రుజువది. కాబట్టి దేవుని బిడ్డరా, ఆ రీతిగా అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి యెహోవాను నమ్మెను. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని మీద భారం వేసి ఆయన తప్పనిసరిగా నీ కార్యాన్ని సఫలపరుస్తాడని నమ్మగలిగిన వారు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. దేవుని యందు నమ్మిక ఉంచుట, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో గొప్ప ప్రవక్తలు ఉన్నారండి, న్యాయాధిపతులు ఉన్నారు. ఇస్రాయేలు జనాంగాన్ని పరిపాలించినటువంటి న్యాయాధిపతులు, వారందరూ జీవిత చరిత్రలు మీరు చూస్తే సూపర్ న్యాచురల్ థింగ్స్ దేవుడు చేస్తూ వచ్చాడు, అసాధారణమైనటువంటి దేవుని కార్యాలు వారి ద్వారా జరిగిస్తూ వచ్చాడు దేవుడు. ఎలా అనంటే వారు దేవుని మీద పూర్తిగా ఆధారపడి ఉన్నారు కాబట్టి, అది దేవుణ్ణి పూర్తిగా వారు నమ్మారు కాబట్టి దేవుడు వారి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించాడు. అందుకనే కీర్తనకారుడు అంటాడు కదా, దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చెయ్యు వారి కొరకు దేవుని యొక్క శక్తి ఎప్పుడు కూడా వారిని వెంబడిస్తూనే ఉంటుందంట. ఇది ఎలా మనకు కలుగుతుంది? కేవలము దేవుని యొక్క కృప ద్వారా తప్ప మరొకటేమీ కాదండి. కీర్తనకారుడు ఆ మాట అంటాడు, 32వ కీర్తన 10వ వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించును. దేవుని కృప నీ మీద ఉంది అని అంటే నువ్వు దేవుని మీద వల్లమాలినటువంటి నమ్మిక ఉంచావన్నమాట. దేవుని బిడ్డలారా, మోషే బైబిల్లో కనబడుతున్నాడు. మోషేని గురించి చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక మాట ఏంటంటే, మోషే యెహోవా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుడు కంప్లీట్గా ఆయన మీద ఆధారపడిపోగలుగుతాడు అన్నమాట. కాబట్టి దేవుడు మన మీద ఆధారపడిగలిగినంత స్థాయిలోనికి మనం రాగలిగితే దాన్నే దేవుని యొక్క కృప అని అంటారు. అంతేకాదండి, దేవుడు అంట నమ్మకస్తులైనటువంటి వారి కోసం కనిపెడుతున్నాడంట. ఒకసారి వాక్యంలో చూద్దాం,
కీర్తనలు 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అని అంటున్నాడు. ఎలాంటి వారి కోసం కనిపెడుతున్నాడండి? నమ్మకస్తులైన వారిని, యథార్థమైన వారిని, నమ్మకస్తులైన వారిని. చాలాసార్లు మన పరిస్థితి ఎలాగుంటుందంటే, మనము నమ్మకమైన వారముగా లేనప్పటికీ కూడా, అర్థమవుతుందా, నమ్మకమైన వారుగా కనబడనప్పటికీ కూడా దేవుడంట నమ్మదగిన వాడుగా మన పట్ల ఉన్నాడంట. అది అర్థమవుతుందా? అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, దేవుడు ఎప్పుడు కూడా నీ చెయ్యి విడిచిపెట్టలేదన్నమాట. అది దాని అర్థం. నువ్వు ఎలాగ ప్రవర్తించినా, ఎలాగున్నా, దేవునికి దూరమైన దినాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు మాత్రం నీ పట్ల నమ్మకమైన వాడుగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి 2 తిమోతి 2:13 మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీయో చేయలేడు. ఆయన అంత నమ్మదగిన వాడు కాబట్టి మనము కూడా అంత నమ్మకస్తులముగా దేవుని పట్ల మనం ఉండాలి. అప్పుడే దేవుడు మన కొరకు ఏ మేలైతే దాచుంచాడో, ఏ దీవెనలైతే మన కొరకు దాచుంచాడో, అవన్నీ కూడా మనం పొందుకోవడానికి అవకాశం కలుగుతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, చూడండి, ఒక వ్యక్తి మరొక వ్యక్తి పట్ల ఉండేటువంటి నమ్మకము అది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఓసారి అంట ఒక స్కూల్ బస్సులో పిల్లలందరూ కూడా ఎక్స్కర్షన్కి వెళ్తున్నారంట. ఆ బస్సు కొండ మీద వెళ్ళిపోతుందంట, ఘాట్ రోడ్డు మీద కొండ మీద వెళ్ళిపోతుంటే ఆ పిల్లలందరూ కిటికీలో నుంచి అలాగా కిందకు చూస్తుంటే, అబ్బో లోయ, అంత లోయ దూరంగా చాలా కిందకి లోయ ఉంది అని ఆ లోయలు చూసి భయపడుతున్నారంట పిల్లలందరూ కూడా. ఈ బస్సు మాత్రం ఎమా స్పీడ్గా వెళ్ళిపోతుందంట, ఘాట్ రోడ్డు మీద కొండ మీద ఎమా స్పీడ్గా వెళ్ళిపోతుంటే పిల్లలందరికీ భయపడిపోతున్నారంట. అమ్మో, ఇంత స్పీడ్గా కొండ మీద వెళ్ళిపోతుంది, ఇది కనుక జారి పడితే ఎలాగుంటుంది మన పరిస్థితి, మనందరం చచ్చిపోతారా బాబు, ఈ బస్సు అంతా కూడా ముక్క ముక్కలైపోతారా బాబు అని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఊహించేసుకుంటున్నారంట. ఊహించేసుకుని లేనిపోయినవన్నీ కూడా వారు భయపడిపోతూ ఉన్నారు. అందరూ కంగారు పడిపోతూ భయపడిపోతూ ఉంటే ఒక్కడు మాత్రం వెనక సీట్లో కూర్చుని వాడు మాత్రం ఇలా చూస్తున్నాడంట, ఏ విధమైన చింత లేకుండా. ఏంట్రా బాబు, మనకేమో వణుకొచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది, ఇంత భయపడిపోతుంటే వీడు మాత్రం అసలు ఏంటి, ఏ టెన్షను లేకుండా, ఏమి లేకుండా ఇలా కూర్చున్నాడు ఏంటి అని వీళ్ళందరూ వెళ్ళి, ఏంట్రా బాబు నీ సంగతి ఏంటి, మనం పడిపోతే ఏమవుద్దు తెలుసా, ఇంత స్పీడ్కి వెళ్ళిపోతుంది బస్సు, బస్సు జారి కనుక కింద పడిందంటే ఓసారి కింద చూడు పరిస్థితి ఏంటో అని అంటే, ఏం కంగారు పడద్దు, బస్సు డ్రైవర్ మన డాడీ అన్నాడంట. దేవుని బిడ్డలారా, నీ తండ్రి, పరమ తండ్రి దేవుని మీద కనుక నువ్వు నమ్మిక కలిగి ఉంటే, నేను నమ్మదగిన వాడను అని ఆయనే నిరూపించుకుంటాడంట. స్తోత్రం చెప్పండి. నువ్వు చేయాల్సిందంతా ఒకటే, ఏంటంటే ఆయన మీద ఆధారపడడం, ఆయనను నమ్మడం, ఆయనకు విధేయత చూపెట్టడం. ఆయన నమ్ముట అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మాట చెప్పున జరిగించుట. అబ్రహాము జీవితంలో కూడా మనం అదే చూస్తున్నాం. దేవుడు ఏం చెప్పాడో ఆ రీతిగా అబ్రహాము చేశాడు. చేశాడు కాబట్టే ఆయన నమ్మకమైన దేవుడు అని నిరూపించుకున్నట్లుగా ఆయన చరిత్రలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, నమ్ముట వలన దేవునిని నమ్ముట వలన కలిగేటువంటి ఆశీర్వాదం, దేవుని కృపచేత మనము నీతిమంతులముగా తీర్చబడుతాం. ఎలాగా? దేవునిని నమ్ముట వలన మాత్రమే. రోమీలకు రాసిన పత్రిక 3:24 ఆ మాట మనం చదువుకున్నాం. కాబట్టి దేవుని నమ్మితేనే, ఎవరిని పెడితే వారిని నమ్మితే నీతిమంతులుగా మనం తీర్చబడం. గుర్తుపెట్టుకోవాలా, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే నీతిమంతులముగా మనము తీర్చబడటానికి దేవుని యొక్క మహాకృప మన మీద ఆయన అనుగ్రహించాడు. ఆ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఆయన యందు దేవుని యొక్క నీతి అగునట్లుగా ఏ పాపం ఎరుగినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మన కోసము కల్వరి సిలువలో పాపిగా మారిపోయాడు, శాపగ్రస్తునిగా మారిపోయాడు. ఎందుకు? ఆ కల్వరి సిలువ కార్యము చేయుట ద్వారా, త్యాగము చేయుట ద్వారా, రక్తము చిందించుట ద్వారా పాపి అయినటువంటి నన్ను నీతిని మంతునిగా చేయడానికి యేసయ్య నా కోసము కల్వరి సిలువలో ఆయన సిలువ వేయబడ్డాడు.
ఇప్పుడు నేను చేయాల్సిందేంటో తెలుసా? ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన సిలువ చెంత నేను చేరినప్పుడు, యేసయ్యను నా సొంత రక్షకునిగా నేను అంగీకరించి ఆయనను నేను నమ్మితే ఆయన రక్తములో నన్ను కడిగి ఆయన బిడ్డగా నన్ను మార్చి నీతిమంతునిగా నన్ను చేస్తాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డరా, ఇది దేవుడు మన పట్ల చేసే ఉచితమైనటువంటి కార్యమని మీకు నేను మనవి చేస్తున్నాను. కాబట్టి మనమేదో పెద్ద గొప్పోళ్ళమనో జ్ఞానవంతులమనో బలవంతులమనో కాదండి, అది చూసి కాదు. అందుకని అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రికలో అంటాడు కదా, ఎఫెసీలకు రాసిన పత్రిక 2:8-9 గనుక మనం చూసినట్లయితే, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడును అతిశయింపబడ వీలు లేదు. అది ఎవరును అతిశయింప వీలు లేదు, అది కృపచేత మాత్రమే, దేవుని యొక్క కృపచేత మాత్రమే నీతి మంతులముగా మనము తీర్చబడుచున్నామని గ్రహించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డరా, దేవుని మీద మనం ఆధారపడితే, దేవుని మీద మన సంపూర్ణమైనటువంటి నమ్మిక ఉంచితే దరిద్రం వదిలిపోద్ది. ఓ మాటలో చెప్పాలంటే అర్థమవుతుందా? కాబట్టి ఆయన కృప నిన్ను వెంబడించాలి, ఆయన కృపలో నువ్వు ఉండాలి. కాబట్టి ఆయన కృప మనతో ఉంటే మనము నీతిమంతులముగా ఆయన కృప ద్వారా మనం తీర్చబడుతూ ఉన్నాం. అంతేకాదండి, ఆయన మనకు మంచి కాపరిగా ఉంటానంటున్నాడు. తన కృప చేత ఆయన మనకు మంచి కాపరిగా ఉంటున్నాడు. ఆయన మంచి కాపరిగా నీకుంటే నీకు లేమి అనేటువంటిది ఏముండదు. అందుకని భక్తుడైనటువంటి దావీదు కూడా అదే మాట అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునిని ఆశ్రయించువారు, ఆయనను నమ్ముకొను వారు ఏ విధమైనటువంటి లేమి కలిగి ఉండరు. ఒకవేళ కష్టం రావచ్చు, బాధ రావచ్చు, శ్రమల గుండా వెళ్ళొచ్చు, లేమి కూడా కొన్నిసార్లు కలగొచ్చు, కానీ దానిలో నేను ఉండవు సుమా, దానిలో నేను పోగొట్టుకున్నటువంటి స్థితిలో నువ్వు ఉండవు సుమా. ఎందుకు అనంటే, నా దేవుడు ఎప్పుడు కూడా నన్ను పైకి లేపే దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నాడు. ఇవదే కాల సమయంలో నీ వాక్యం విని మా తండ్రి, నా హృదయాన్ని మరొక్క మారు నీకు సమర్పిస్తున్నాను యేసయ్యా. ప్రభు, ఇదిగో నిలబడినటువంటి ప్రతి ఒక్క బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ ప్రత్యేకమైన కృప, నీ సన్నిధిని మరొక్క మారు ఈ బిడ్డలపై ప్రకటిస్తున్నాను మా తండ్రి. సియోనులో నుండి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి యేసయ్యా. నీ మీద నమ్మిక ఉంచితే, నీకు విధేయత చూపెడితే, నీ మాట చొప్పున మేము జరిగిస్తే మేము ఎట్టి ఆశీర్వాదాలు పొందుకుంటామో. నీ వాక్యములో ఉన్నటువంటి అమూల్యమైన విషయాలు ప్రభువా మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు ఏ అవసరతలతో ఉన్నారో నీకు తెలిసేసయ్యా. పరిస్థితులకు మించిన దేవుడిగా మాకున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, నీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని నీ వాక్యములో సెలవిచ్చిన రీతిగా నిన్ను నమ్ముట వలననే మాకు అన్ని ఆశీర్వాదాలు సొంతమవుతాయి ప్రభువా, అన్ని దీవెనలు మాకు సొంతమవుతాయి ప్రభువా. కాబట్టి అటువంటి నమ్మిక మాకు అనుగ్రహించండి. అబ్రహాము ఏ నిరీక్షణ లేనప్పుడు నీ పట్ల ఎటువంటి నమ్మిక కలిగి ఉన్నాడో తండ్రి, అటువంటి నమ్మికను మాకు అనుగ్రహించండి యేసయ్యా. నమ్మకమైన వారిగా నీ ఇంటిలో మేము కనబడేటట్టుగా మోషేను ఏ విధంగానైతే నువ్వు నాయన ఇదిగో నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని చెప్పావు, అటువంటి సాక్ష్యమును మేము కూడా పొందుకొనిలాగున నీ సహాయమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఏ విధమైన సందేహము లేకుండానే నేను ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాను అని దావీదు చెప్పిన రీతిగా ప్రభువా, ఇదిగో అనుమానం అనేటువంటిది మా ఆశీర్వాదములకు రాయి వంటిది నాయన, అడ్డుగోడ వంటిది. ఇప్పుడే యేసు నామములో ప్రతి విధమైనటువంటి అపనమ్మికలను మీరే తొలగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యో ఇది జరుగుద్దా జరగదా, దేవుని వలన ఇది సాధ్యమవుతుందా, దేవుడి కార్యం జరిగిస్తాడా, ఇదిగో మా పరిస్థితి ఇంకా ఇంతేనా అనేటువంటి అనుమానాలు ఉన్నట్లయితే ఇప్పుడే నజరేయుడైన యేసు అధికారము కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన సందేహము సైతాను వలన వస్తుంది, ప్రతి విధమైన అపనమ్మిక సైతాను వలన కలుగుతుంది, యేసు నామములో ఇప్పుడే వాటిని పరద్రోలండి యేసయ్యా, ఇప్పుడే వాటిని పరద్రోలండి యేసయ్యా. నీవెంత మంచి దేవుడవు, గొప్ప దేవుడవు ప్రభువా, పూర్తిగా నీ మీద ఆధారపడగలుగుతాము నాయన. ఎన్నడూ కూడా మమ్మలను
తృణీకరించే దేవుడవు కాదు, ఓ మమ్మల్ని క్రింద పడేసే దేవుడవు కాదు. కాబట్టి ప్రభువా, ఏసయ్య నీ వైపు మేము చూస్తున్నాము తండ్రి. కుడి వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు ఏసయ్య. ఎవరైతే బలహీనులుగా ఉంటున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం మా తండ్రి. ఆ బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభువా. ఆ రీతిగా మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలతో నింపమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. వివరములకు సంప్రదించవలసిన మా చిరునామా రాక్ చర్చ్, 10-5-7/6/1 ఫస్ట్ లాన్సర్ రోడ్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్ 5000028, తెలంగాణ రాష్ట్రం, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9849082709, 9678667260 మరియు 0402335844.